మలయాళం సినిమా కోహినూర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార శ్రద్ధ శ్రీనాథ్. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక రెండో సినిమా యూటర్న్ తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అనంతరం తమిళం కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి జెర్సీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందం అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం కలియుగం అనే సినిమాలో నటిస్తోంది శ్రద్ధ. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ విషయంలో తనకు ఎన్నో ఆలోచనలు ఉండేవని చెప్పుకొచ్చింది. తొలుత లాయర్ అవ్వాలని లాలో చేరనని కానీ ఒక్కోరోజు ఒక్క ఆలోచన వచ్చేదని చెప్పుకొచ్చింది. ఆస్ట్రోనాట్, న్యూస్ రీడర్, సైకోథెరపిస్ట్ ఇలా రోజుకో కెరీర్లో సెటిల్ అవ్వాలనే కల ఉండేదని కానీ చివరికి నటనపై దృష్టి సారించానని చెప్పింది. మొత్తం 10 రకాల కెరీర్ల గురించి ఆలోచించి చివరికి నటన తనకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యానని తెలిపింది ఈ బ్యూటీ. ఇక కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి చెప్పిన శ్రద్ధ, నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 6 ఏళ్లవుతోంది. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాయి. అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి 7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండదు అనే మాటలు కూడా వినిపించాయట. అయితే వాటికి నేను స్పందించలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుని సమాధానం ఇవ్వాలని అనుకుంటూ పలు విమర్శలకు సరైన సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. ఇక నటిగా మారకముందు శ్రద్ధ చాలా లావుగా ఉండేదట. అయితే మొక్కవని దీక్షతో భారీగా తగ్గి నాజుగ్గా మారింది ఈ చిన్నది. హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. RK9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. RK9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన RK9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిమి గారి. RK9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.